అయితే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫిన్ రోడ్ డిసీజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం మీరు స్టార్టింగ్లోనే పిక్చర్స్ చూపించానని చెప్పి దయచేసి వీడియో అనేది స్కిప్ మాత్రం చేయకండి నెక్స్ట్ ఈ ఈ ఫోర్ పిక్చర్స్ తర్వాత నేను మొత్తం అన్ని వీడియోస్ ఫ్రెండ్స్ మీరు చూడండి వీడియో మొత్తం క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది హాయ్ గ్యాస్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫిన్ రోడ్ డిసీజ్ లేదా యాంకర్ యాంక్రోమ్స్ని ఎలా క్యూరిఫై చేయాలో మీకు ఈరోజు నేను చెప్తున్నాను అయితే ఇది చాలా సింపుల్ అండి మీరు స్క్రీన్ మీద చూస్తున్న పిక్చర్స్ ఇవి నాగోల్డ్ ఫిక్ష ఫ్రెండ్స్ వీటికి చాలా ఫి ఫిండ్రోట్ అనేది వచ్చేసింది యాంకర్ వామ్స్ కూడా నేనే చాలా భయం పడ్డాను ఎలా ప్యూరిఫై చేయాలని అప్పుడు మన ఎక్వేరియం షాప్కి అనేది వెళ్తే అప్పుడు జనరల్ ఎయిడ్ అనేది ఇచ్చారు మనకి ఎల్లో కలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా అది అయితే దాన్ని మనం ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను ఫిషెస్ని తీసి కానీ లేదంటే మీ ఎక్వైరంలో ఫిషెస్ ఉంటుండగా ఒక 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 టూ ఫీట్ అయితే టూ క్యాప్సిల్స్ వేయండి అంటే టూ కప్స్ వేయండి అయితే మీరేం భయం ఏం పడకండి ఆ టూ క్యాప్సిల్స్ కనుక వేస్తే ఆటోమేటిక్గా మనకి తగ్గిపోతుంది ఫిష్ కేడీసీ వచ్చిన మీకు నేను ముందు వీడియో చూపించాను కదా అది ఎలా వేయాలో చూపించాను లిక్విడ్ వాటర్లో అయితే ఇది ఇది ఇప్పుడు నా దగ్గర ఉన్నది జనరల్ జనరల్ ఏడు ఇదైతే నా దగ్గర అయిపోయింది అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ రెడ్ రెడ్ బాక్స్ అనేది కొన్నాను ఆ రెడ్ కూడా మనకి ఈ ఫిన్ రోడ్ డిసీజ్కి ఉపయోగపడుతుంది ఫిన్ అక్కడ ఇచ్చాడు మనకి గ్రిల్స్ ఫంగస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏ ఉన్నా సరే మనకి ఈ లిక్విడ్స్ అనేవి ఉపయోగపడతాయి వాటి కంపెనీ ఏంటంటే ఓషన్ ఫ్రీ మీరు ఎక్విప్మెంట్ షాప్లో అడిగితే ఇస్తారు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ బాటిల్ అయితే దీన్ని ఇలా మీరు ఒక మగ్గులోని ఫస్ట్ వాటర్లో కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని ఎక్విప్మెంట్ అనేది వేస్తే ఒక వారం రోజుల్లోనే ఫిష్ అనేది మళ్ళీ మనకి పాత్రధాన్లో తయారవుతుంది చాలా హెల్తీగా ఫిష్కి ఏమీ ఏం జరగదు ఫిష్కి ఏ డిసీజ్ ఉన్నా తగ్గిపోతుంది మీరు ఏం భయం పడకండి ఈ ఇలా మీరు కనుక చేసినట్లయితే అసలు ఫిష్కి ఏ డిసీజ్ ఉన్నా చాలా ఈజీ తగ్గిపోతుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏ చూపిస్తున్నాను మీరే అబ్జర్వ్ చేయండి నా ఫిషెస్ అలాగే ఉన్నాయి ఆక్సిజన్ పంప్ కూడా వేసాను ఎందుకంటే వాటర్ మొత్తం మిక్స్ అవ్వడం గురించి అయితే వాటికి డిసీజ్ వచ్చినప్పుడు ఎలా మనం వేసుకోవాలి లేదా మీరు మంత్లీ మంత్లీ ఎక్కువ క్లీన్ చేసినప్పుడు కూడా ఇలా వన్ క్యాప్సిల్ కనుక వేసుకున్నట్లయితే మీ ఫిష్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఏమి కాకుండా అయితే మీకు నేను ముందు వీడియో చూపించాను కదా అది కొంచెం అదే డిసీజ్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వీడియో అది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నేను ఎలా ఎల్లో కలర్ లిక్విడ్ వాటర్లో మిక్స్ చేయాలని చూపించాను ఈ రెడ్ అయితే మాత్రం ఇప్పుడే చేశాను నేను వీడియో అయితే ఈ సాల్ట్ వేసుకున్నట్లయితే చాలా ఉపయోగకరాలు ఉన్నాయి ఈ సాల్ట్ వల్ల వాటర్ అనేది పాడవదు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు ఇది వన్ వీక్ అయిపోయిన తర్వాత ఫిషెస్ అనేవి మీరు చాలా అబ్జర్వ్ చేసినట్టయితే అసలు డిసీజ్ అనేది అసలు మనకి ఎక్కడ కనబడటం లేదు ఆఫ్టర్ వన్ వీక్ బిఫోర్ వన్ వీక్ మీకు పిక్చర్ చూపించాను స్టార్టింగ్లో వీడియోలో అయితే చాలా అంటే చాలా డ్యామేజ్ అవి ఫిషెస్ ఇప్పుడు చూడండి ఎంత కండిషన్లు ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు వీడియోలో అయితే మీకు వీడియోలో చూపించాను కదా ఇది ఆఫ్టర్ వన్ వీక్ పిక్చర్ దీంట్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ మీరు పిక్చర్ చూసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అయితే చూడండి అసలు ఫిన్ రోడ్ డిసీజ్ అనేది మనకి ఎక్కడ బాడీ మీద అస్సలు కనబడలేదు ఫిష్ కూడా ఫిష్ కలర్ అనేది చాలా నీట్ ఉంది ఆ లిక్విడ్ వేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అయితే మీరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా కొట్టండి ఇవి నేను షార్క్స్కి కొత్తగా బై చేశాను ఫ్రెండ్స్ అందుకే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను క్లియర్గా ఇవి కూడా చాలా హెల్తీగా ఉన్నాయి మన గోల్డ్ ఫిషెస్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి అయితే ఈ వీడియోలో మీకు ఇండ్రోడ్ డిసీజ్ ఎలా నయం చేయాలో చెప్పాను ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి